Hi friends, welcome to Vasavi-Arts&Crafts YouTube channel. ఈ రోజు మనము మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది లైనింగ్ బ్లౌజ్. ఇది కొద్దిగా ఒళ్ళుగా ఉన్న వాళ్ళ బ్లౌజ్. ఇది లూజు 12.5, పొడవు 16. ఈ పొడవు కూడా ఎక్కువ, లూజు 12.5, పొడవు 16. చంకదింపు 6.5 ఉండాలి. 12.5 లూజు ఉన్న వాళ్ళకి చంకదింపు 6.5 ఉండాలి. ఓకే, షోల్డర్ కూడా వీళ్ళకి 6.5. భుజం ఎప్పుడు మామూలుగా 3. ఈ భుజం అనేది 3. లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ పెరుగుతుంది, సన్నగా ఉన్న వాళ్ళకి ఇక్కడ తగ్గుతుంది. ఇంతే తేడా, ఒళ్ళుని బట్టి మనకి షోల్డర్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, వీళ్ళకి 6.5 ఉంది, భుజం 3 ఉంది. మెడదింపు కూడా 10 అంగుళాలు. మెడదింపు వీళ్ళకి 11 అంగుళాలు. ఓకే, మధ్యభాగం 5.5 వచ్చింది. వీళ్ళు హైట్గా ఉండడం, ఒళ్ళుగా ఉండడం వల్ల మెడదింపు దించుకోవాలి, షోల్డర్ పెంచుకోవాలి, చంకదింపు కూడా 6.5 ఉంటుంది. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక గీత ఇచ్చి చంక రౌండ్ ఇవ్వాలి. ఓకే, 2 అంగుళాలకి ఇలా క్రాస్ తీసుకుని నెక్ ఈ మోడల్ ఇవ్వాలి. ఓకే, శారీ అంతా ఈ డిజైనరీ వచ్చింది, బ్లౌజు ఈ ప్లెయిన్ వచ్చింది. శారీలో కొద్దిగా క్లాత్ తీసుకుని ఈ బ్లౌజ్కి మనం మోడల్ చేసుకుంటున్నాం. దీనికి లేస్ కూడా గోల్డ్ లేస్ వచ్చింది కింద అంచు. మనం ఈ డిజైన్ క్లాత్ శారీలో తీసుకున్నాము, గోల్డ్ లేస్ యూజ్ చేసుకుంటాం. మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాం. మనం ముందు మెడ తిరగేసుకోవాలి. జరగకుండా లైనింగ్కి పై క్లాత్కి పిన్ను పెట్టేసుకుని నెక్ తిరగేసేసుకుందాం. ఇలా మూలను కట్ చేసుకుని తిరగేసి పైన కుట్టు వేసుకోవాలి. లైనింగ్కి నీ అటు పంపించేసి ఇలా పైన కుట్టు వేసుకోవాలి.
కొంత ఇక్కడ బ్లూ కనిపించాలి. అలా పెట్టు. ఓకే, ఇలా కుట్టుకుని ఇలా మార్క్ చేసుకుని కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారికి సులభంగా ఉంటుంది.
ఇలా తీసుకున్న తర్వాత శారీలో గోడలు వేసింది ముందుగా ఇక్కడ వరకు లేస్ వేసుకోవాలి.
ఓకే. ఇలా డిజైనరీ శారీకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తే ఇలా మోడల్స్ సెంటర్ చేసి ప్లెయిన్ ఈ సైడు వచ్చేలా కుట్టుకుంటే బాగుంటుంది. పైగా ఈ మెథడు ఈజీగా ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వారికి బాగుంటుంది. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.